నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ అదనంగా తెలంగాణ బాధ్యతలు స్వీకరించారు. తమిళసై రాజీనామా నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను నియమించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఐ చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ డూ స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ ఫెయిత్ఫుల్లీ డిశ్చార్జ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ అండ్ విల్ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ ప్రిసర్వ్ ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ది లా అండ్ దట్ ఐ విల్ డివోట్ మైసెల్ఫ్ టు ది సర్వీస్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ను పోలీసులు ఆపి తనిఖీ చేశారు. కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్కి చెప్పారు. తనిఖీలకు లోకేష్ సహకరించారు. కాన్వాయ్లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేశారు. తాడేపల్లిలోని అపార్ట్మెంటు వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి లోకేష్ వెళుతున్న సమయంలో ఈ తనిఖీలు చేశారు. కాన్వాయ్లో కోడ్కు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్నాద్ గ్రామ శివారుల్లో పేకాట స్థావరంపై మెరుపుదాడి చేశారు. 10 మంది జూదగాళ్లను అరెస్టు చేసి వారి నుంచి 1,48,000 నగదును, 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి మాట్లాడుతూ, సాంఘిక కార్యకలాపాలు పాల్పడితే ఎలాంటి వ్యక్తులనైనా వదిలేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్నాలా తిరుపతి ఈ త్రీడీ యాక్ట్ కూడా ఇంత ముందు ఆఫీసర్ అఫెండర్ అన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ మీద మనం చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నాం. అలాగే మావోయిస్ట్ ఫ్రంట్ మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈ మన ఎఫర్ట్ లో భాగంగా ఈ రోజు నాకు ఒక రెండు ఇన్ఫర్మేషన్, చెన్నూరు ఏరియాలో హస్నా విలేజ్ చెన్నూర్ ఏరియాలో అవుట్స్కర్ట్స్ లో ఒక మ్యాంగో గార్డెన్ లో మామిడి తోటలో ఈ బిగ్ వే లో బ్యాట్ ఆట ఆడుతున్నారు ఒక గుంపు, ఒక ఆర్గనైజర్ గా ఆడుతున్నారు తెలిసింది. అక్కడ సెంట్రల్ పెట్టుకొని పోలీస్ పార్టీ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకెవరైనా వస్తుందా చూసుకుంటూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ దాంట్లో మనం రైడ్ చేస్తే దొరకకుండా ఉండడం కోసం అట్లా అంత అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నారు. దాన్ని కూడా భగ్నం చేస్తూ మన టీం చాలా టాక్టికల్ గా బిహేవ్ చేస్తూ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళు చాలా కమఫ్లేజ్ గా వెళ్ళి వీళ్ళ వెహికల్స్ కూడా ఎక్కడో పార్క్ చేసుకొని వీళ్ళు కూడా కామన్ మ్యాన్ గా వెళ్ళి అది సడన్ గా రైడ్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది పారిపోయారు. రైడింగ్ లో మొత్తం ఒక 10 మెంబర్స్ ప్లేయర్స్. ఇది పెద్ద గోవాలా టైప్ క్యాసినో టైప్ ఆడుతున్నట్టు చిప్స్ యూజ్ చేస్తున్నారు. ఇన్ కేస్ అక్కడ ఇదొక చిప్స్ ముందుగా ఇవ్వడము, దానికి చిప్స్ కు ఒక్కొక్క చిప్ కి ఒక్కొక్క రినోవేషన్ ఉంటుంది. దిస్ ఈస్ 5,000. అంటే ముందు 5,000 పే చేయాలి ఆర్గనైజర్ కి, దాని తర్వాత హీ విల్ గివ్ దిస్ చిప్, హీ కెన్ పే దట్. అంటే అతను 5,000 నేను పెట్టినట్ లెక్క. అండ్ దిస్ ఈస్ 1,000 and this is 2,500. So, ఇది చిప్స్ ముందు ఆడేటప్పుడు ఇవన్నీ పెడతారు.
దాని తర్వాత దీనికి కౌంటబుల్ ఎవరైతే మళ్ళీ గెలుచుకుంటారో మళ్ళీ ఆ చిప్స్ వస్తే డిస్ట్రిబ్యూట్ చేస్తే మళ్ళీ దాని తగ్గట్టు మనీ ఇస్తారు అన్నమాట. సో అందులో భాగంగా మొత్తం ఈ 10 మెంబర్స్ ని ఆర్గనైజర్ ని మొత్తం అందరిని రైట్ చేసి పట్టుకోవడం వల్ల అరుణోదయ నిషేధిత సంస్థగా అభివర్ణించిన సిరిసిల్ల ఎస్పీ వ్యాఖ్యలను ఆ సంస్థ అధ్యక్షురాలు విమలక్క ఖండించారు. బాక్లింగపల్లిలోని అరుణోదయ సాంస్కృతిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య 1974లో ఏర్పడి 50 సంవత్సరాలుగా ప్రజల కోసం గళం విప్పి పనిచేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కీలకమైన పాత్ర పోషించి ప్రజల మన్నలను పొందుతుంటే సిరిసిల్ల ఎస్పీ దీనిని నిషేధిత సంస్థగా అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. నిన్న జరిగినటువంటి ఎస్పీ ప్రకటన పూర్తి ఖండిస్తాను. ఆర్సీపీఎస్గా జనజీవనంలో ఉన్న సాయి గారిని, పురుషోత్తమ్ గారు కానీ వాళ్ళు జనజీవనంలో ఉన్నారు. జనశక్తి పార్టీ అంటే కానీ నిషేధం పార్టీ కాదు అది. కానీ ప్రజా సంఘాలుగా కొన్ని సంవత్సరాల నుంచి స్వతంత్ర రాకం నుంచి కూడా పోరాటాల ద్వారా ప్రజల కోసం పనిచేస్తాం. కానీ ఎస్పీ గారు ఒక ప్రకటన చేసి ఆయన వ్యక్తి కోసము, ఆయన ఒక ప్రభుత్వం ద్వారా ఏదైనా లబ్ధి పొందాలని, కానీ ఇటువంటి వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇప్పుడు కూడా ప్రజల్లో పనిచేసే వ్యక్తులను అరెస్ట్ చేయడం ఇది చాలా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు ఒక ప్రజా సంఘ నాయకులు, పురుషోత్తమ్ కానీ, సాయి కుమార్ కానీ, పీడిఎస్ కానీ, ఆయన ఒక ఇక్కడ ఉంటేగా వాళ్ళు ఒక జనశక్తి పార్టీకి వీళ్లకు సంబంధం లేని ప్రజా సంఘాలలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఒక పేరు మోపి ఒక ప్రకటన చేసి వాళ్ళు అరెస్ట్ చేస్తే అరెస్ట్ని వెంటనే ఖండిస్తూ వాళ్ళని బేసరతిగా విడుదల చేయాలని కూడా మీ రైతు కూలిపోవడం సంస్థ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక భూమిక పోషించినటువంటిది అరుణోదయ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అటు జర్నలిస్టులకు తెలుసు, ప్రజా సంఘాలకు తెలుసు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కూడా తెలుసు. గత ప్రభుత్వం ఏదైతే కొనసాగించిందో గత ప్రభుత్వంలో కూడా ఇట్లనే అప్పుడు అకున్ సబర్వాల్ ఇట్లాంటి వ్యాఖ్యలే చేసిండు. నిషేధిత సంస్థ అరుణోదయ అని, ఇది జనశక్తి అని ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం, ఆనాడు కేసులు పెట్టడం. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో గత ప్రభుత్వం కొనసాగించింది, గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఈ ప్రభుత్వంలో కొనసాగిస్తుంది. గత ప్రభుత్వంలో ఇట్లాంటి విషయాలు మాట్లాడినప్పుడు, మా మీద కేసులైనప్పుడు, ఇట్లాంటి వ్యాఖ్యలు ఎస్పీ చేసినప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కూడా ఖండించినటువంటి వాళ్ళు మొన్న మొన్నటి వరకు అధికారంలోకి ఇంకా కొద్ది రోజులైతే అధికారంలోకి వస్తామనక కూడా మా మీద కొనసాగుతున్నటువంటి నిర్బంధాన్ని కానీ, మా ఆఫీసు మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయంలో కానీ, గతంలో ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా అందరూ కూడా మాట్లాడినటువంటి వాళ్లే ఈ నిషేధాన్ని. అది తనను విశాఖ ఎంపీగా గెలిపిస్తే దేశాన్ని కాపాడుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. దేశాన్ని కాపాడటానికి గత 7 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఎస్కోట ఎమ్మెల్యేగా విశాఖ ఎంపీగా తాను పోటీ చేస్తున్నానని ప్రకటించారు. సీఎం జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ముగ్గురు మోదీ తొత్తిలేనని ఎద్దేవా చేశారు. జగన్ను మళ్లీ గెలిపిస్తే మోదీకే మద్దతు పలుకుతారని అన్నారు. మోదీకి జగన్ దత్తపుత్రుడని అన్నారు. వైసీపీ ఎంపీ ఎంవీపీ సత్యనారాయణ 500 కోట్ల విలువైన క్రిస్టియన్ ద చారిటీ స్థలాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. 8,000 కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు? 33,000 ఎకరాల భూమి 18,000 ఎకరాలు ఎందుకు మిగిలింది? రాజశేఖర రెడ్డి ఎంతమందికి అమ్మేశారు? చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి అమ్మేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంకా అద్వాను అదానీకి 60,000 కోట్ల భూమిని 620 కోట్లకి అమ్మేశారు. అంటే 100 కోట్లు విలువైనది 1,000,000,000 రూపాయలకు అమ్మేశారు. ఇది న్యాయమా? ఇది చట్టమా? ప్రూఫ్ తీసుకురండి అన్నాను. ప్రూఫ్ అంతా ప్రొవైడ్ చేశాను. అందుకే మీడియా మిత్రులారా, గవర్నమెంట్ ఆఫీసర్స్ 7569441275కి రుషికొండలో జరిగిన అవినీతి, క్యాపిటల్ అమరావతిలో జరిగిన అవినీతి, చంద్రబాబు నాయుడు గారి సమయంలో జరిగిన అవినీతి, జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగిన అవినీతి, అంతకు ముందు జరిగిన అవినీతి మీరు నాకు వాట్సాప్లు పెట్టండి, మీ పేరు రిలీజ్ చేయం, రివీల్ చేయం.
మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. ఈ ఆర్గ్యుమెంట్స్ వినగానే, వాదనలు విన వెంటనే దేశాయి గారు కమిషనర్, ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేటివ్, అడ్వకేట్ జనరల్, పెద్దవారందరూ నాతో ఆర్గ్యూ చేశారు. వాళ్ళు 10 మంది, నేను అక్కడిని. ఆనరబుల్ జస్టిస్ స్టీల్ ప్లాంట్ విషయంలో 2 సార్లు, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ పాతాయన మిశ్రా గారు, ఇప్పుడున్న ఠాకూర్ గారు, గాడ్ బ్లెస్ యూ ఫర్ సేవింగ్ దిస్ కంట్రీ అండ్ ఇట్స్ డెమోక్రసీ అండ్ జ్యుడిషియరీ. ఐఎమ్ ఆల్సో గ్రేట్ఫుల్ టు మై గుడ్ ఫ్రెండ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రశూర్ జీ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఏదైనా సాధ్యమని, ఈ దేశంలో అవినీతిని నిర్మూలించడం సాధ్యం, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపడం సాధ్యం, బహుజనుల అధికారం రావడం సాధ్యం, బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగడం సాధ్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం సాధ్యం. భారత్ అమెరికా సంయుక్తంగా నిర్వహించే టైగర్ ట్రయంఫ్ 24 విశాఖలో ప్రారంభమైంది. ఈ నెల 31 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో ఇరు దేశాలకు చెందిన త్రివిక్ర దళాలు పాల్గొంటాయి. ట్రయంఫ్లో మానవతా సాయం, విపత్తు నిర్వహణ, సంయుక్త విన్యాసాలు ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఈ నెల 18 నుంచి 25 వరకు హార్బర్ పేస్, ఆ తర్వాత 2వ దశలో సముద్ర విన్యాసాలు నిర్వహిస్తారు. భారత తరపున హెలికాప్టర్లో కూడిన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక దళాలు, వైమానిక దళాలకు చెందిన విమానాలు పాల్గొంటాయి. అమెరికా తరపున నేవీ నౌకలు, మెరైన్ బృందాలు, సైనిక దళం పాల్గొంటున్నాయి. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతూనేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని నేవీ వర్గాలు తెలిపారు. States Navy, which I served 12 years, so it's great to see a lot of men and women in white here, and thank you for hosting us here in a place that for years I studied when I was a naval officer, Vizag, to see the excellence of the modern Indian military. But as your question said, the relations between our two great nations have never been stronger. We are accelerating every single day the breadth and the depth of our collaboration with each other in order to promote a more peaceful world. I often talk about those 4 P's, peace. Your question actually pertains to completely 2 different aspects. The current exercise, the Tiger Triumph, is here for, we're exercising to assess our response, collective response to a natural disaster that's taken place in a particular area. And therefore the forces here are gathered to come up with a combined response, work out SOPs, so that they can mitigate and minimize the impact of the natural disaster in a given area. The question pertains to whether this exercise will help prevent the Chinese vessels from coming. Well, that's a completely different aspect of maritime monitoring. So this exercise is not dealing with that, but certainly having, since you've asked me the question, natural disaster that's taken place in a particular area. And therefore the forces here are gathered to come up with a combined response, work out SOPs, so that they can mitigate and minimize the impact of the natural disaster in a given area. మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మున్సిపల్ కమిషనర్కు అందజేశారు. పార్టీ నిర్ణయం మేరకు పార్టీలోని మరొకరికి అవకాశం కల్పించడానికి చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల నుండి వైదొలగినట్లు యాదవ్, వాకిటి శ్రీనివాస్ అన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు పార్టీలో చేర్పించిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు మీడియా ముఖంగా తెలిపారు. ఈరోజు అనుకోని పరిణామం, మున్సిపల్ వైస్ చైర్మన్గా నాకు ఓట్లు వేసి గెలిపించినటువంటి కౌన్సిలర్స్ కొంతమంది వ్యక్తిగతంగా వారి వారి కోరికల మేరకు, వారి అభిమానంతో, వారి అభిప్రాయాలను నేను ఏకీభవిస్తూ మున్సిపల్ వైస్ చైర్మన్గా నేను రాజీనామా చేస్తా ఉన్నాను.
గడిచిన 4 సంవత్సరాల్లో మంత్రి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణ అభివృద్ధిని శరవేగంగా స్వాతంత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వనపర్తి పట్టణాన్ని 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి రోడ్డు విస్తరణ అయితేనేమి, మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు 100 కోట్ల రూపాయలను మున్సిపాలిటీ ద్వారా ఖర్చు పెట్టి సుందరమైనటువంటి పార్కులను సీసీ రోడ్లను నిర్మాణం చేయడంలో ఈ కౌన్సిల్ యొక్క పాత్ర చాలా కీలకమైనది. ఈ నాకు సహకరించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్, నా సహచర మెంబర్లకు అందరికీ, పట్టణ ప్రజలకందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుస్తూ రానున్న కాలంలో కూడా మీ అందరి ఆదరాభిమానాలు, ప్రజాసేవలో నేను ముందుంటానని మీ అందరికీ తెలుసు కాబట్టి ఇలాగే కొనసాగుతారని మెజార్టీ అభిప్రాయం మేరకు ఈరోజు నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా రాజీనామా చేస్తున్నాను. ఇది మా పార్టీ యొక్క అంతర్గత విషయం. మా పార్టీలో ఎవరైనా చైర్మన్ కావచ్చు, ఎవరైనా వైస్ చైర్మన్ కావచ్చు, ఇతరులకు స్థానం లేదు. మనం టీఆర్ఎస్ నుంచే ఎవరిని ఎన్నిక చేసినా మాకు అభ్యంతరం లేదు. అధిష్టానం కోరిక మేరకు మేము స్వచ్ఛందంగా రాజీనామా చేయడంతో పాటు రేపు ఎవరిని ఎన్నుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. మేము బీఆర్ఎస్ అదే ఎవరైతే సీనియర్ నాయకులు పెద్దలు నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇవాళ చైర్మన్గా నేను, వైస్ చైర్మన్గా శ్రీధర్ గారి ఇద్దరం కూడా పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ఈ రాజీనామాను చేస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు అందరికీ, ఈ ఇందుకి మా కౌన్సిలర్స్కి అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ బాధితులకు మేము స్వచ్ఛందంగా వైదొలుగుతున్నాం. ఖమ్మం జిల్లా వైరా ఏసీపీ కార్యాలయం సమీపంలోని దక్షిణ మొబైల్ షాపులో దొంగలు చోరీకి పాల్పడ్డారు. షాపు వెనుక భాగంలోని డోర్ను పగలగొట్టి మొబైల్ షాపులో చోరీ చేశారని పోలీసులు తెలిపారు. చోరీ విషయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ బాలకృష్ణ వేలిముద్ర నిపుణులకు సమాచారం అందించారు. చోరీ జరిగిన మొబైల్ షాపును వేలిముద్ర నిపుణులు పరిశీలించి షాప్ కౌంటర్ డోర్ వద్ద వేలిముద్రలను సేకరించారు. చోరీ సంఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేశారు. వేరే ఆప్షన్ లేదు అక్కడ రావడానికి. డోర్ ఓపెన్ చేసుకుంటున్నాం, సిస్టమ్ ఉండే అనుకున్నాం, డోర్ కొబ్బరి పండాల వల్ల డోర్ పోయింది అనుకున్నాం, కానీ సిస్టమ్ దారి వచ్చింది. సేల చూసుకోవడానికి ఏమి పర్మిట్లు లేవు, ఇంకా కాంట్రాక్ట్ అయిపోతుందో దాంట్లో ఎరువు వేలు ఉండాలి అడుగుతే ఉండాలి రాత్రి షాప్ లో దొంగతనం జరిగింది. ఎవరో సంగ నుంచి వచ్చి ఆ డోర్ మొత్తం పగలబట్టని ట్రై చేశారు, అది రాలేదు. వెనక డోర్ నుంచి వచ్చి ఆ గన్ను మొత్తం పగలబట్టుకొని ఆ గన్ను మొత్తం పీకేసి లోపలికి వచ్చేసి స్క్రూడ్రైవర్తో, ఇదే స్క్రూడ్రైవర్ దీంతో కటింగ్ దగ్గర తోటి మొత్తం స్క్రూలో నిప్పుకొని తీసుకుని లోపలికి వచ్చి కౌంటర్టైం మొత్తం గడి మొత్తం డబ్బులు మొత్తం ఎత్తుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఉన్న స్మార్ట్ ఫోన్ వస్తువులు, కాస్ట్లీ వస్తువులు ఏవైతే ఉన్నాయో, క్వాలిటీ వస్తువులు అవన్నీ ఎత్తుకొని పోయారు. అనుమానం కార్పెంటరీ వస్తువులు ఉన్నాయి కనుక ఈ కార్పెంటరీ వర్క్ చేసిన వాళ్ళు నాకు అనుమానం, అతని పేరు వెంకటాచారి, వేరే ప్రాంతంలోనే ఉంది. ఒకసారి వచ్చి ఈ గ్లాసు ప్రాబ్లం ఉందా అని చెప్పి మేము పిలిస్తే ఒకరోజు రిపేర్ చేయడానికి వచ్చి కౌంటర్ టేబుల్ ఉన్న 15 వేలు ఎత్తుకుంటుంది. నేను పిలిచి అడిగినా ఎందులో డబ్బులు ఎత్తుకుపోయాను అంటే సారీ అన్న తప్పు అయిపోయింది అని చెప్పి మళ్ళీ తిరిగి నాకు 5 వేలు ఇచ్చి మిగతా డబ్బులు ఎత్తా అని చెప్పేసి అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచన విధానాన్ని నేటి తరానికి అందించాల్సిన ఆవశ్యకత ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయ జ్యోతిబా పూలే రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ చెల్లమల్ల వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సహకారంతో నేషనల్ సింపోజియం కమ్ షార్ట్ టర్మ్ రీసెర్చ్ ప్రాజెక్టు ప్రజెంటేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ విభిన్న దృక్కోణాలను అన్వేషించేందుకు విద్యార్థులు, యువత, పరిశోధకులు కృషి చేయాలని సదస్సులో అభిప్రాయపడ్డారు. Okay.
The soil which contains the organic matter has been losing day by day, and thereby we are not in a position to produce the food grains from that soil with the same nutrient quality. Throughout the world, I am talking about, throughout the world, 60 years the soil is left over. Unless until we recharge the soil to the extent possible, the top 1 centimeter soil is most important soil, layer of the soil. It should and must contain the organic matter, and because of our devastated usage of fertilizers and in order to provide high varieties and all those things in a genetically modified way of cropping, that damages the topsoil, and we are not having any recharge the topsoil. In olden fashion, we have cattle feed, we have the fallen leaves, and there is a manure. All these things are going to be nurtured in the same soil in order to revitalize the particular soil in a systematic way. There is no answer for this. As long as you are not getting your soil good, your body not good, because nutrients are not available. Only profit mechanism. My profit is your loss, your profit is my loss, is the market economy. That's all. The market economy that we had and that we have been now in that vicious circle. This my profit is your loss. Win-win situation was not there in this marketizing. Marketization is wrong, market is good. Market is try to provide the necessities of that particular society. Marketization is they decide what to produce and they make you and try to rule your psychological mindset and try to make us to purchase the same thing. That is marketization. Now we are seeing that Coca-Cola no nutrient values, Coca-Cola has no nutrient values. We never incline towards that. ఇక ఈబీ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కేటీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.